ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలో రాజ్యాంగం నిజంగా ఈ భయత్వం గురించి మాట్లాడేటప్పుడు ఆ భయత్వకు ఆమెతో పాటు అమరులైన వాళ్ళందరికీ ముందుగా శ్రద్ధాంజలి జోహార్లు చెప్పకపోవటం నిజంగా విప్లవ రచయితల సంఘం సభ్యురాలుగా ఉన్న నేను ఆ పని చేస్తే అది క్షంతవ్యం కాదంటూ ముందుగా వాళ్ళందరికీ జోహార్లు. నిజానికి అల్లం రాజయ్య మిగతా నవలలని కథలని మాట్లాడడం ఒక ఎత్తు అయితే అగ్నిగణం ఇంకో పూర్తి అంటే ఒక పెద్ద గ్యాప్ మధ్యన ఉన్న ఇంకో చివర. ఎందుకంటున్నానంటే మిగతా నవలల కంటే కూడా అగ్నికరమైంది అంటే ఆడది అగ్నికరమైంది ఈ నవల సీరియల్గా వస్తున్నప్పుడు ఆడది అగ్నికరమైంది. నిజానికి నాకు ఆ పేరే చాలా బాగా అనిపించింది. అంటే ఆడది అన్నమాట నిజానికి ఇక్కడ మళ్ళీ మాండలికం వల్లనే ఈ మార్పు జరిగింది అని అనుకుంటున్నా. ఎందుకంటే ఆడది అనటము మాకు తెలంగాణ ప్రాంతంలో తక్కువ పదమేమి కాదు అంటే తక్కువగా మాట్లాడడం కాదు, నేను ఆడాలి అని చెప్పుకుంటాం. నేను స్త్రీని అనటము ఆ సంస్కృతి అంటే ఆ పరిభాష ఆ పదజాలము ఎట్లా వ్యక్తీకరణ ఎంత దాని వెనకాల గౌరవమో అగౌరవమో ఎంతుందో ఆడది అన్న పదంలో కూడా అంతే ఉంది. అయితే ఆడది అని ఆది అని అంటే బాగాలేదు అన్న అభిప్రాయాలు చాలా కోస్తాంధ్ర ప్రాంతం నుంచి వచ్చినాయి. అందువల్ల దాన్ని అప్పుడు నిజంగా మేము కూడా ఇంతగా కన్విన్స్ చేయగలిగో అర్థం చేసుకునే ఇది చేసుకున్నా చేయించగలిగిన స్థితిలో లేకపోవటం వల్లనో అది ఆడది అగ్నికరమైంది కాస్త అగ్నికరంగా మారింది. ఇదొక నేపథ్యం. ఇంకొక నేపథ్యం ఏంటంటే ఈ అగ్నికరము అచ్చైన తర్వాత పుస్తకంగా 83లో వచ్చిన తర్వాత 84 మార్చి 8కి అనుకుంటా సృజనకి ఈ నవల గురించి రాయమని అంటే సాహితీ మిత్రుల్లో ఒకరు ఢిల్లీ నుంచి ప్రతిసారి ఆంధ్ర మన రాష్ట్రానికి వచ్చినప్పుడల్లా వరంగల్లో ఎన్నో హైదరాబాద్లోనో ఎక్కువ కాలం గడిపి తన సొంత ప్రాంతమైన విశాఖ కంటే కూడా సాహితీ మిత్రుల సమావేశంలో దాని కార్యక్రమాల్లో పనులలో భాగం పంచుకునే సివి సుబ్బారావు నాకు ఈ పుస్తకం తెచ్చించి 8 అంతర్జాతీయ మహిళా సంవత్సరం సందర్భంగా సృజన కోసము అగ్నికరణం గురించి రాయమని చెప్పాడు. నేను మామూలుగా అలా తను చెప్పిన పనుల్లో చేయకుండా ఉండింది ఇది అగ్నికరణం మీద సమీక్ష చాలా 1-2 పనుల్లో. ఎందుకంటే అప్పుడు నాకు నిజంగా ఏపీసీఎల్సీలో ఉన్నప్పుడు ఎంత ఒత్తిడి పనిగా వచ్చిందో అప్పట్లో కూడా ఇంకా అంతకంటే ఎక్కువే ఉండటం వల్ల అప్పుడు కొంత ఇప్పుడు కొంత రాయగలిగి కొంత రాసి కూడా నేను అనుకున్నాను అల్లం రాజయ్యతో కొంత మాట్లాడాల్సిన అవసరం ఉందని నేను భావించాను. సరే అది జరగకపోయినా రాద్దామని రాసిన తర్వాత ఏమైందంటే అప్పటికే 8 అయిపోయింది, 3 అయిపోయినాయి. మళ్ళీ తనకి ఇగో నాకు లేట్ అయింది, ఇప్పుడు రాసినాను పంపనా అని తనకు రాసి మళ్ళీ వీళ్ళకు రికమెండ్ చేయించుకొని ఇదంతా నాకు ఎందుకో నాకు అలాంటి చొరవలేదు. మామూలుగా నా రచనలకు సంబంధించి వేరే పనులలో ఉంటుంది, సమాజానికి సంబంధించిన పనులలో కార్యాచరణలో ఉంటుంది, కానీ నా విషయంలో నాకు ఎప్పుడూ అలాంటిది లేదు రచనలకు సంబంధించి అని అడగలేక అది అలా ఉండిపోయింది. అది చాలా అసమగ్రంగా కూడా ఉండిపోయింది. అయితే అప్పటి నుంచి ఇప్పటిదాకా నేను చాలాసార్లు అల్లం రాజయ్యని కలిశాను, కానీ వేరే పనులలోనో కాసేపు అప్పుడప్పుడు కలవటం తప్ప దీని గురించి నేను మాట్లాడదామనుకున్న విషయాలు మాట్లాడకుండానే ఉండిపోయింది. ఎందుకంటే
ఈ నవనశివర అదే ఒక విషయం చెప్పాడు చివరి మాట లాంటిది రాశాడు. దాంట్లో ఈ నవల రెండవ చివరి భాగాలు చిత్రించడంలో నేను పూర్తిగా విజయం సాధించలేకపోయాను. ఈ నవలలోని పాత్రలన్నీ నిజమైన పాత్రలే. ఈ పాత్రల ప్రవర్తనలో పాఠకులు ఏమన్నా లోపాలున్నాయని గుర్తిస్తే అవి నేను సరిగ్గా అర్థం చేసుకోవడం మూలకంగానో సరిగ్గా చిత్రించలేకపోవడం వల్లనో జరిగింది అనుకోవాలి. అంటే ఈ భాగాల్లో తనే చెప్పదలుచుకొని చెప్పలేకుండా ఉండిపోయాడు. అసలు ఇట్లా చెప్పలేకుండా ఉండటానికి తన వ్యక్తిగత కారణాలు కాదు, నేను అనుకుంటా సామాజిక కారణాలు ఉన్నాయి. సామాజిక కారణాలంటే సమాజ చైతన్యీకరణ కానీ, ఇటు మహిళా ఉద్యమ చైతన్యీకరణ కానీ, ప్రజా ఉద్యమ చైతన్యీకరణ కానీ, అటు విప్లవోద్యమ చైతన్యీకరణ కానీ, ఈ విషయాలను కొన్ని విషయాలను చెప్పగలిగినంత స్థాయికి చేరుకోలేదు అని నేను కొంత అభిప్రాయ పడుతున్నాను. వేరే వాళ్ళు దీన్ని చర్చించవచ్చు, నేను నా అభిప్రాయం ఇది మాత్రమే. కరెక్ట్ కావచ్చు కాకపోవచ్చు, ఎందుకంటే నిజానికి అల్లంగాదయ్య ఈ నవల రాయటము పెద్ద సాహసం. ఎందుకు నేను పులిమంటుకున్నది అవన్నిటికంటే కూడా సాహసం, ఎందుకంటే తొలిమంటుకున్నది కానీ మిగతా మొత్తము జనరల్ నవలలు ఉద్యమంలో రకరకాల భూమి సమస్య ఇవన్నీ చాలా చర్చించబడి సమాజంలో ఏదో ఒక మేరకు సాధిక్యత పొందిన విషయాలు, అంటే లెజిటిమేషన్ పొందిన విషయాలు. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే దాంట్లో సాంస్కృతికంగా కానీ లేక వ్యక్తిగత పరంగా కానీ ఆ విషయాలు రాయడానికి సంకోచమో బెదురో ఉండాల్సిన పని లేదు. అంటే రాజీ హింసా భయము ఇవన్నీ వేరే విషయాలు, అవి కాకుండా ఇలాంటి విషయాలు అంటే మానసికమైన సంకోచాలు జంకులు ఉండవలసిన అవసరం లేని అంశాలు అవి అని నేను అనుకుంటున్నాను. నేను అనుకోవటం ఇది నిజం కూడా, ఎందుకంటే 70లలో లైంగికత్వం అనేది అసలు మహిళా ఉద్యమం కానీ నిజానికి ఇంకా స్త్రీవాద ఉద్యమమే, స్త్రీవాదము అన్న పదమే 70లలో 79 తర్వాత 80లో మేము స్త్రీ శక్తి పెట్టినప్పుడు స్త్రీవాదము అన్న పదము నిజానికి ఇంగ్లీష్లో ఫెమినిజం అంటే రాయాలా వద్దా అంటే మా స్త్రీ శక్తిలో తెలుగు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు కాబట్టి ఇప్పుడు కొంచెం మాట్లాడుతున్నారు కానీ అప్పుడు మాట్లాడడం కూడా పూర్తి తెలుగులో మాట్లాడలేని వాళ్ళు కాబట్టి ఆ పదం ఖాయం చేయడానికి మేము ఎంతో చర్చించి వెనుక ముందారాల్సి వచ్చింది. నేను అంటే స్త్రీవాదము అన్న మాటే అలాంటిది లైంగికత్వం ఎప్పుడో సమాజంలో చలము ఆ విషయాల మీద దేపిన దుమారము అది వేరే అంశం. ఆయన సమాజ సంస్కరణకో ఆనాటి సంస్కరణ ఉద్యమానికో లేక ప్రధాన సేవలకి జరిగే జాతీయ ఉద్యమాలకో వీటన్నింటికి దూర అవుట్సైడ్గా ఉండి రాశాడు, అవుట్సైడర్గా. కానీ ఇన్సైడర్గా లేక ప్రజా సంఘాలు మహిళా ఉద్యమమో లేక విప్లవోద్యమ ఇన్సైడ్గా అంటే అంతర్గతంగా లేక ఈ సమాజంలో బయట సమాజంలో కాకుండా ఉద్యమ సమాజంలో కూడా ఈ లైంగికత లైంగికత్వం అట్లనే లైంగిక పరమైన అంశాలు ఇప్పుడైతే లైంగిక ఆబ్జెక్టివ్స్ ఏంటో కూడా మాట్లాడుతుంటే చాలామంది మీరు వాళ్ళని మార్క్సిస్ట్లని మా వాళ్ళు కూడా ముద్దలు వేస్తున్నారు అని వేరే విషయం, కానీ వాళ్ళ యొక్క మార్క్సిస్టు ఆబ్జెక్టివ్ స్వేచ్ఛ గురించి లైంగిక స్వేచ్ఛ గురించి అవన్నీ ఈ నవల్లో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఏది ఆబ్జెక్టివ్ స్వేచ్ఛ నిర్మాణాత్మకమైనదా, స్త్రీకి ఉపయోగపడేదా ఉపయోగపడదా అనేది కూడా మనము దీంట్లో ఎన్నో దాఖలాల ద్వారా మనం చూపించవచ్చు. అంటే అటువంటి టైంలో అంటే సంఘటిత మహిళా ఉద్యమమే పూర్తిగా ఇంకా మాట్లాడని టైంలో అల్లం రాజయ్య ఒక నవలలో స్త్రీల లైంగికత్వ విషయాలలో చాలా లోతుగా చాలా సజీవంగా ఉన్నదిన్నట్టుగా ఆ లైంగిక అంచుకేతలో ఉన్న జుగుప్తతో సహా చిత్రించగలిగాడు. అది పెద్ద సాహసం. సాహసం అంటే ఈ సాహసం ఎక్కడి నుంచి వచ్చిందంటే నిజాయితీ
చాలా సార్లు ఒక మాట్లాడుతున్నప్పుడు కానీ ఇంతకుముందు ప్రశ్నగా ఎప్పుడో ఇక్కడ మనము అల్లం రాజయ్యతో దోస్తి ఏర్పాటు చేసిన సందర్భంగా కానీ అల్లం రాజయ్యను నీ శిల్పం ఏంటి అని అడిగాడు. నిజాయితీయే నా శిల్పం అన్నాడు. నిజానికి నిజాయితీయే మించిన శిల్పం లేదు. అది ప్రభాకర్ కూడా ఇంతసేపు చాలా వివరంగా చెప్పారు, నేను వేరే చెప్పక్కర్లేదు. అంటే ఈ సాహసానికి కారణం నిజాయితీ. తను తన చుట్టూ స్త్రీలను చూశాడు. అదొక్కటే కాదు, దీనికి ఒక భూమిక ప్రేరణ కూడా ఆయనకుంది. ఎందుకంటే శ్రీకాకుళ ఉద్యమం, అంతకుముందు తెలంగాణ సాయుధ పోరాటం, ఇవన్నీ చారిత్రక అనుభవాలు కూడా ఉన్నాయి. అయితే ఆ చరిత్ర లేక ఆ సాహిత్యము ఈ విషయాలు మాట్లాడలేకపోయింది. ఎందుకంటే ఆనాటికి ఆ ఉద్యమాలకు కానీ ఆ సాహిత్యకారులకు కానీ ఈ అవగాహన, ఇప్పటి అవగాహన ఉండే అవకాశం లేదు. అంటే ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతల్ని, వివక్షని, హింసని, దోపిడీని వీటిని గురించే అవగాహన ఉంది. లైన్ అవగాహన ఉంది, మాట్లాడగలిగింది, సాహిత్యంలో ప్రతిబింబించింది. కానీ ఈ లైంగిక వివక్ష, లైంగిక అణచివేత మరి లేదా అంటే ఉంది, కొంత ఏదో మేరకు రిఫ్లెక్ట్ అయింది. కానీ అది రాజకీయ సామాజిక రూపంలోనే రిఫ్లెక్ట్ అయింది. ఇప్పుడు అల్వారు స్వామి నవలలో కానీ లేక తెలంగాణ పోరాట సాహిత్యంలో కానీ ఆడబాపుల గురించి, ఇంకా జోగినీల గురించి లేక అట్టడుగు స్త్రీలు దొరలో పిలిస్తే అది అప్పుడు ఎప్పుడూ ఈ రేపు లైంగిక బలాత్కారం అన్న పదము మహాభారత కాలంలో ఉండేది కానీ మధ్యకాలంలో పోయింది. అది లొంగుబాటో ఆ కథ ఒక కథ అల్లం రాజయ్య ఒక కథలో రాస్తాడు. ఆ స్త్రీని అందరూ అసహించుకుంటారు. కానీ ఇంకా ఏ ఇది లేక ఆమె లొంగటం అనే ఒక కాపు నెట్టబడుతుంది. లొంగటం అనే చిత్త చివరి అవకాశానికి నెట్టబడుతుంది. కానీ అల్లం రాజయ్య చాలా సహానుభూతితో, నేను సానుభూతి అని సహానుభూతితో రాశారు. ఇది స్త్రీ రచయితలు ఈ మధ్య చాలామంది అస్తిత్వ ఉద్యమ రచయితలు కానీ లేక సాహిత్య విశ్లేషకులు కానీ ఏమంటున్నారంటే ఎవరికి వాళ్ళు రాసుకుంటేనే గొప్పగా రాయగలరు. అంటే అనుభవాలను స్వీకరించడము స్వీకరించాలి, కానీ అనుభవవాదము ఎక్కడి దాకా కొట్టుకుపోయిందంటే ఎవరికి వాళ్ళే మాట్లాడుకోవాలి, ఎవరి యుద్ధాలు వాళ్ళే చేసుకోవాలి, లేక ఎవరి గురించి వాళ్ళే మాట్లాడుకోవాలి. దాంతో పరిస్థితి ఎట్లా తయారైందంటే ఒకరి గురించి ఒకరు మాట్లాడట్లేదు. ఒక ఒక సమస్యను అనుభవించే వాళ్ళు ఒక అస్తిత్వ సమస్యలు, కుల సమస్య వల్ల వివక్షకు, అణచివేతకు, అన్యాయానికి గురి అయిన వాళ్ళు లేక ఒక ప్రాంతి గురి అయిన వాళ్ళు అన్ని అదేవిధంగా స్త్రీ అణచివేతలు లేక మత అణచివేతలు లేక ఇంకొక అణచివేతను అర్థం చేసుకోవాలి, అనుభూతి కూడా చెందాలి. కానీ ఏమైపోయిందంటే ఈ స్థితికి దారి తీసింది. అట్లా కాకుండా ఇప్పుడు దీన్ని ఈ వాదన సరి అయినది కాదు, ఎవరి గురించి వాళ్ళే మాట్లాడుకోవాలి అనేది సరి అయినది కాదు, మాట్లాడగలరు ఎవరి గురించి వాళ్ళే మాట్లాడుకోవాలి కాదు, మాట్లాడగలరు ఇంకొకరు మాట్లాడలేదు అనే విషయాన్ని కూడా ఈ నవల చాలా పూర్వాపరం చేసింది. ఇంకా చాలా పూర్వాపరం చేయటంతో పాటు తను చెప్పలేకపోయిన విషయాలను చాలా స్పష్టంగా చివరిలో చెప్పాడు అల్లం రాజయ్య, నేను చెప్పలేకపోయాను. అయితే చెప్పలేకపోవడానికి కూడా మనము కొన్ని విషయాలు సామాజిక చైతన్యంలోనే ఉన్న విషయాలను రచయిత అంటే కొన్ని విజువేస్ చేయగలడేమో కానీ అన్ని విజువేస్ చేయలేరు కదా. చైతన్య క్రమం ముందుకు పోయే కొద్దీ అట్లనే మీరు అల్లం రాజయ్య స్త్రీ పాత్రలకు సంబంధించి ఇలా అగ్నికరణలో మాత్రమే కాదు ప్రతి కథలో ప్రతి నవలలో అల్లం రాజయ్య స్త్రీలు చాలా ఎసెప్టివ్ అంటే చాలా సాధిక్యత సాధికారత ఉంటుంది ఆ స్త్రీలలో. ఎందుకంటే అసలు అగ్రేరియన్ సమాజమే స్త్రీ పారిశ్రామిక సమాజ స్త్రీతో పోలిస్తే అగ్రేరియన్ స్త్రీ ఈజ్ మోర్ ఎసెప్టివ్. అంటే వ్యవసాయ సమాజంలో స్త్రీ చాలా ఎసెప్టివ్గా ఉంటుంది. ఎందుకంటే మరి
దీన్ని కొంతమంది కొట్టివేస్తారు స్త్రీవాదులు ప్రోడక్ట్ ఇవ్వాలి అని, అంటే ఉత్పత్తి వాదం కింద కొట్టి పడేస్తున్నారు. కానీ మరి శరీర నియతి వాదంతో కేవలము స్త్రీలందరూ పురుషులకి శత్రువులే, అంటే శరీర నిర్మాణం ద్వారా, అంటే స్త్రీ శరీర నిర్మాణం ద్వారా స్త్రీలు పురుషులుగా ఉండటం వేళ్ళు మళ్ళీ సిమెంట్ ఇయ్యలే స్త్రీలు పుట్టకు తయారు చేయబడతారు అనే దాన్ని ఒక పక్క ఆమోదిస్తూనే మరొక పక్క ఏమంటారంటే ఆల్ మెన్ ఆర్ ఎనిమీస్ అనే సిద్ధాంతాలు, అంటే మనవాళ్ళందరూ శత్రువులే, అంటే మిత్ర వైరుధ్యం కాదు శత్రు వైరుధ్యం అని, చివరికి మార్క్స్ కూడా ఎవడురా మిత్ర వైరుధ్యం అన్నది అని అనే స్థాయికి వచ్చింది. కానీ ఇక్కడ సమస్య పితృస్వామ్యం అనేది, లేక పితృస్వామ్య లైంగిక హింస, లైంగిక అణిచివేత, లైంగిక అసమానత అనేది కేవలము స్త్రీలనే కాదు అట్టడుగు వర్గాల, అట్టడుగు కులాల, లేక ఆధిపత్యానికి గురి అవుతున్న మతాల పురుషుల మీద కూడా ఉంటుందని ఇందులో ఒక పాత్ర నర్సయ్య. ఇది మనకు మావ కూడా చైనాలో ఒక ఉపన్యాసంలో అంటారు అని. ఈనాడు సమాజంలో స్త్రీ పురుష వైవిధ్యం అనేది ఒక పక్క ఒకే స్త్రీకి చాలా మందికి పిల్లలు కనివ్వటము, వాళ్ళని మార్చడము స్థితి, ఒకే దొర లేక కులత్తుకి అనేక మంది భార్యలు ఉంటే అట్టడు వర్గాల పురుషులకి అసలు స్త్రీతో భార్య కాదు సంబంధము కూడా దొరకని పరిస్థితి ఉంది. ఈ వైరుధ్యం అనేది